చేసి అందరూ వెంటనే పీటీ హాల్ కండి. నిఖిల్, అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయి. ఇదిగో వాణి, ఇదిగో వాక్యూమ్ క్లీనర్. వెంకట్, నీ కెమెరాకి యూజ్ చేసే లెన్స్ క్లీనర్ తీసుకురా. యు మీన్ బ్లోవర్? యా యా, ఓకే. వాణి, ఇదిగో బ్లోవర్. గుడ్, ఈ ప్రెషర్ గేజ్ ని వాక్యూమ్ క్లీనర్ పైప్ కి ఫిట్ చేయి. ఓకే. ఇది రెడీ. స్విచ్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ ని, కంప్యూటర్ లైన్ స్విచ్ ని మాత్రం ఆన్ చేయి. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే వెంకట్, ఆంజీ ఓకే. కమాన్ శ్వేత, పుష్ చేయి. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం. బిడ్డ బయటికి రావడం స్టార్ట్ కదా. వెంకట్, ఆఫ్ చెయ్. రెండు క్లిప్స్ పెట్టి బొడ్డు తన్ని కట్ చేయండి. వెంకట్, క్లిప్ పెట్టు. సిజర్స్ తీసుకురా. బీ కేర్ఫుల్. ఏ, చూసి జాగ్రత్త. సెంటర్ లో రియా, బిడ్డను కానీ ఏడవడం లేదు. చామ్ చామ్, చూడరా పని. బిడ్డ వీపుని నెమరు. లేదు, కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పని. బాబులో ఏ చలనం లేదు. బాధపడకు శ్వేత, ఆలీ స్మెల్ చెప్పు, ఆలీ స్మెల్ చెప్పు. తన్నాడు ఏంటి బాబు? తన్నాడు
ఆల్ ఇస్ వెల్ అండి, ఆల్ ఇస్ వెల్. ఆల్ ఇస్ వెల్, 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 ఆల్ ఇస్ వెల్. వైరస్ కనుక నా మనవడు ఇంజనీర్ కావాలని చెప్పాలి, డిప్ప మీద ఒక్కడిద్దాను రెడీగా ఉన్నాను. కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విని మేము ఆశ్చర్యపోయాం. ఫుట్బాల్ ప్లేయర్ అవుతావరా? ఏమనిపిస్తుంది? అది ఎవరా బంగారు? ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ యూ. నువ్వు కాలేజీకి వచ్చిన మొదటి రోజు నన్ను ఒక ప్రశ్న అడిగావే, స్పేస్ లో పెన్సిల్ ఎందుకు యూజ్ చేయకూడదని. స్పేస్ లో పెన్సిల్ బురుకు విరిగిపోతే జీరో గ్రావిటీలో అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కళ్ళల్లోనో ముక్కులోనో లేదా అక్కడ ఉన్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్యాడల్లోనో ఇరుక్కుని అవి డామేజ్ అయ్యే ఛాన్స్. యు నో దట్ యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్. యు కెనాట్ బి రైట్ ఆల్ ద టైం. యు అండర్స్టాండ్? Yes, sir. This is an important invention, sir. Understand? Yes, sir. My director said, you have put in an extraordinary student. What is it? What is it? అన్నా, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ పంచబట్ల సారంగపాణి. సార్, వన్ ఫోటో ప్లీజ్. మర్చిపోలేని మూమెంట్స్ లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను. ఏం ఎమోషన్స్! ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం, సంతోషం, మరో పక్క విడిపోతున్నామన్న బాధ. అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాం. కానీ పాణిని చూడడం అదే ఆఖరిసారి అవుతుందని ఊహించలేదు.
పాణి లాంటి వాడే ఇలాంటి స్కూల్ నడపగలడు. పాణి ఎక్కడ? హైవే అంతా వైన్ షాప్లే, ఒక్క టాయిలెట్ లేదు. Sir, smile please. You only you can't take photos. Get off kiddos. Sir, this is a wall, not the toilet. If I'll get there, I'll smash you too. Get off. ఇవన్నీ పానీ లీలలే, వాడు ఇక్కడెక్కడ ఉంటాడు. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, పానీ ఐ మీన్ పంచబట్ల సారంగా పాణి ఎక్కడ ఉంటాడు సార్? చూడడానికి స్మార్ట్ గా ఉంటాడు, మాటి మాటికి చిన్న వయసులో ఆయన్ని పప్పు పప్పు అని పిలిచేవారు. కూల్ కూల్ కూల్. నాతో రండి. హలో బ్రదర్, పాణి ఎక్కడ? వెంకట్ గారు ఇటు చూడండి, మీ బుక్స్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చదువుతారు. నిఖిల్ గారు ఇటు చూడండి, మీ బ్లాగ్ ఆయన రోజు చూస్తుంటారు, మీ రీసెర్చ్ గురించి పిల్లలతో గొప్పగా చెప్తారు. ఈ హెల్మెట్ జ్ఞాపకం ఉందా? మీదే పోయిందనుకున్నారా? ఎవరు నువ్వు? మా పేర్లన్నీ నీకెలా తెలుసు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదు. ఎలా పడతారు? మిల్లీమీటర్ని ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాను కదా. మిల్లీమీటర్? ఎన్ని కిలోమీటర్లు నువ్వు ఎప్పుడు దాటొచ్చావరా? ఒకరోజు ఒక లెటర్ ట్రైన్ టికెట్ తో వచ్చింది, స్కూల్కి వెళ్ళాలనుందా ఈ ట్రైన్ ఎక్కని, ఎక్కేసా. బేబర్ పద్యలాగా సింపుల్ గా ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాడు. పన్నెనదా ఎక్కడున్నాడా? మొద్దు డైలీ నువ్వు నా కల్లో అదే స్కూటర్ మీద పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు, హెల్మెట్ అలా తీసి కిస్ చేయడానికి దగ్గరకు వస్తావు. ఒక గుడ్ బై అయినా చెప్పితే నీ సొమ్మ ఏమైనా పోయేదా? సారీ. నీకు పెళ్ళైందా? పెళ్ళి కాలేదు. నీకు? ఆయనంత పనైంది, వద్దు. సో చెప్పు. ఏం చెప్పను? ఏం లేవా? అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నా. ఎవరు? మైసమని. మొద్దు ముక్కు ముక్కు గుద్దుకోలేదు, చూసావా? నిజమే. దట్స్ రైట్. రే పాణి. హాయ్ వెంకట్. హాయ్ వెంకట్. ఆగ్రా, నీ పని చెప్తాను. హే, నేను చెప్పేది విన్న. నువ్వేం చెప్పకర్లేదు. హే నిఖిల్. బాదండి, నా పేరు చెప్పి ఇంకో నాలుగు బాదండి. పారిపోతావరా? మిస్ చేసా. రే తోకలేని కోతులు, హ్యావింగ్ ఫన్నా?
సైలెన్సర్. పంచబట్ల సారంగా పాణి. నమస్తే మాస్టరు. ఎంత ఎత్తిదిగిపోయారో. పల్లెటూరులో స్కూల్ టీచర్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, కరెక్టేనా? మన ఇద్దరం ఒకే రోజు ట్రైన్ ఎక్కాం, కానీ నీ ట్రైన్ రివర్స్ వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్ నుంచి స్కూల్ టీచర్. నీ శాలరీ ఎంత పాణి? 5,000 ఉంటుందా? అది నాకు జస్ట్ $100. నా కొడుకు పాకెట్ మనీ నీ శాలరీ కంటే ఎక్కువ. ఓవర్గా బిల్డప్లు ఇవ్వద్దు, ఆపరా. రే, ఎవడరా బిల్డప్లు ఇచ్చింది? ఈడే ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేస్తాను, ప్రపంచాన్నే మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ముడ్లు కడుగుతున్నాడు. ఆల్మోస్ట్గా ఆయా. రే, ఈ తెంగిలో నువ్వు వేసేస్తావని అనేసమంటావా? రిలాక్స్. ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా? ఒక రోజు మీరంతా ఏడుస్తారు, నేనే నవ్వుతానని. ఇందులో ఒక సైన్ పెట్టు, ఒప్పుకో నువ్వు ఓడిపోయావు, నేను గెలిచానని. డిక్లరేషన్ ఆఫ్ డిఫీట్. రే, అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చాడు రా వీడు. మెంటల్ రా వీడు. రే, ఇది వైరస్ వాడే పెన కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొట్టేసావా? అది ఆయన. దిస్ ఇస్ ఫర్ విన్నర్స్, నాట్ ఫర్ లోజర్స్. నాన్న పానీపూరి, నా దగ్గర ఓడిపోయినందుకు సిగ్గుపడకే. నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, స్కూల్కి డొనేషన్ కావాలన్నా, డోంట్ హెసిటేట్ టు కాల్ మై అసిస్టెంట్, ఓకే? క్యాచ్ ఇట్. ఫన్నీ గైస్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్. వీడు అసలు మారనే లేదురా. రే, ఆ తింగిరణ వదిలేరా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు బాగా రిలీఫ్గా ఉంది. నీ పేరు పంచబట్ల సారంగ పని కాదు, ఇంకా నయో. పెళ్ళైన తర్వాత రియా పంచబట్ల కంచుబొట్ల అంటే. అవును, నీ అసలు పేరేంటి? కొసెక్సి పచ్చి పులుసులా. పచ్చి పులుసులా? అవును. రియా పచ్చి పులుసులా. యక్. నువ్వు సైంటిస్టా? నీ పేరు మీద 400 పేటెంట్స్ ఉన్నాయా? అవును. పెళ్ళయ్యాక నీ పేరు నా పేరు వెనక పెట్టుకోను. నువ్వు ఉండే శ్రీనివాస్ వెతుకుతున్న పచ్చి పులుసులు నువ్వేనా? అంటే జాపనీస్ వెతికేది నేనేనా? యా, ఐ థింక్ సో. నీకెవరు రసం పులుసు పేరు పెట్టారు? నువ్వు ఆగు తల్లి. నువ్వు సైంటిస్టా, టీచరా? రెండు. సైంటిస్ట్నే కానీ పిల్లలకి పాఠాలు కూడా చెప్తుంటాను. అంటే నువ్వేనా కొసెక్సి పచ్చి పులుసులా? అవునరా, అవును. సైలెన్సర్! నేను ఫోన్ చేస్తాను. మిస్టర్ పచ్చి పులుసులా, మీరా? నమ్మలేకపోతున్నాను. సారీ మిస్టర్ శ్రీనివాస్, మీ కంపెనీ డీల్ని నేను సైన్ చేయడం కుదరదు. వై సార్, ఏమైంది? ఎలా సైన్ చేయమంటావు? నా పెన్ నువ్వు తీసుకెళ్ళిపోవు కదా. నేను పెన్ను తీసుకోవడం ఏంటి సార్? ఐ డిడ్ గెట్ యు. నీ చేతిలో ఉంది కదా వైరస్ ఇచ్చిన పెన్ను. మిస్టర్ పచ్చి పులుసుల. హాయ్ మిస్టర్ శ్రీనివాస్. ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ కామన్ కదరా. దట్స్ ఎ గుడ్ వన్. ఐఎమ్ కంప్లీట్లీ ఫ్లోర్డ్ పాని. ఓ సారీ పచ్చి పులుసులా, ఐ హోప్ మన ప్రాబ్లమ్స్ వల్ల ఈ డీల్ డిస్టర్బ్ అవ్వదు అనుకుంటున్నా. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. యా, నా మనసుకి ఎప్పుడో తెలుసు నువ్వు చాలా గొప్పడు అవుతావని. నో 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 నో, రియల్లీ ఐ స్వేర్. పాణి 100, శ్రీనివాస్ 0. యు విన్, ఐ లూజ్. యు డోంట్ బిలీవ్ మీ? సి, గురువా, యు ఆర్ గ్రేట్. నన్ను ఆశీర్వదించు గురువా. బిలీవ్ మీ. ఒక ఫ్రీ అడ్రస్ మిస్టర్ పచ్చిపులుసులా, పారిపోదాం. రే రే పాణి, సారీ పచ్చిపులుసు సార్, నా జాబ్ పోతుంది సార్, మై ఫ్యామిలీ. పాణి ఆనంద స్వామిజీ చెప్పిందే కరెక్ట్. గెలుపు వెనకాల పరిగెత్తకు, జ్ఞానం పెంచుకో. గెలుపు ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తుంది.